గారికి ఉన్నదేంటి, నాకు లేనిదేంట్రా? రెండు మూడు చెప్పమంటారా? కామెడీగా ఉందిరా, డిప్రెషన్ లో ఉన్నారు కదా, కొంచెం డైవర్ట్ చేద్దామని. నో డౌట్, మధు మన సైడ్ ఉంది. ఆ శీను గారి ఏదో చూస్తున్నా. దుర్గా అర్జున్ గా వెళ్ళి సిగరెట్ ప్యాకెట్ తీసుకురా. నా దగ్గర సార్. అయితే వెళ్ళి కొబ్బరి ఉండదు తీసుకురా. తీ దాటున్నారు మళ్ళీ కొబ్బరి ఉండేందుకు. నేను కలుపుకొని తగ్గుతాను. మీరే టెన్షన్ లో ఉన్నారు, వెళ్తున్నాడు. నమస్తే బాయ్. కూర్చో, ఓవరాక్షన్ చెయ్యకు. నా తమ్ముడు చచ్చిపోతే నువ్వు హ్యాపీగా టీలు సమోసాలు మెక్కుతున్నావా? లేదు బాయ్, తమ్ముడు పోవడంతో రెండు రోజుల నుంచి అన్నం కూడా తినలేదు. బాధతో తలాబరు ఎక్కిపోయి టీ తాగడానికి వచ్చాను. రాత్రంతో నిద్ర పట్టలేదు. కళ్ళు చూడు ఎలా ఊపిపోయా. కళ్ళు ఊపింది నిద్ర లేక కాదు, అంత ఎక్కువై. అది కాదు బాయ్, ఆ కాదీర్ కాడు నా కళ్ళ ముందు నా తమ్ముడిని చంపిన సలాన కావాలి. వాళ్ళు ఎక్కడున్నా జల్లడిసి పట్టుకుంటాను బాయ్. నీ మీద నీగా ఎక్కువంది, వెళ్ళిపో బాయ్. వాళ్ళు దొరకకపోతే ఏమవుతుందో తెలుసుగా. నమస్తే సార్. రామ్మ మధు, కూర్చో. సారీ సార్, మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాను. ఇది 2 మంత్స్ ఈఎంఐ. అదేంటమ్మా, మీ లోన్ మొత్తం క్లియర్ అయిపోయిందిగా, రిసిప్ట్ కూడా పంపించానే. క్లియర్ చేశారా? ఎవరు? ఒక నిమిషం అమ్మా. కే శ్రీనివాసరావు అమ్మా. అదేనమ్మా, గడ్డ ఉంటుంది శ్రీను అని అతను వచ్చి క్లియర్ చేశాడు. హాయ్ మధు. హాయ్ భాను. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మధు. ఏంటది? మొన్న గ్యాంగ్స్టర్ జిన్నాభాయ్ తమ్ముడు మొన్న మర్డర్ జరిగింది కదా, కవరేజ్ కోసం వెళ్తే అతనేదో తప్పు చేసిన వాళ్ళ పోలీసులకు కనిపించకుండా పారిపోతున్నాడు. నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నాను, అతని గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది. ప్రతి శుక్రవారం మక్క మస్జిద్ లో ఫస్ట్ నమాజ్ అవుతాడు. అదే చిన్నబాయి ఎక్కడ? చిన్నబాయ్ తమ్ముడు చనిపోయిన ప్లేస్ లో నువ్వెందుకున్నావు? ఈ రోజు ఒక మనిషిని ఎందుకు వెంటాడుతున్నావు? బ్యాంక్ లో డబ్బెలా కట్టావు? నువ్వు పాపాలు చేసి సంపాదించిన డబ్బుతో చేసిన సహాయం నేను తీసుకోలేను సీను. మధు, అది పాపాలు చేసి సంపాదించిన డబ్బు కాదు, కష్టపడి సంపాదించిన డబ్బు. నువ్వు బాంబే నుంచి వెళ్ళిపోయావని మీ ఫ్రెండ్ చెప్పిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక తిరుగుతున్నావు. నాకు ఒక రోజు అలాంటిది నేను ఎక్కడున్నానో, అసలు ఏమైపోయానో కనీసం తెలుసుకోవాలనిపించలేదా నీకు? అది కాదు బంగారం, నేను చెప్పేది ఏంటంటే. ఏంటి నువ్వు చెప్పేది? అదే నీ సొంత చెల్లెలైతే ఇలాగే చేస్తావా? నువ్వు అంతకంటే ఎక్కువరా బంగారం. అసలు తప్పంతా వీడిది. నాదా? అవును, మీ వాళ్ళు ఒప్పిస్తానని మా చెల్లెని హైదరాబాద్ తీసుకెళ్ళావు. నువ్వు ఎందుకు రాకపోయేసరికి మీ ఇంటికి ఎన్ని ఉత్తరాలు రాశాను తెలుసా నీకు? నా మీద కోపంతో అవన్నీ చింపేసి చెత్తపుట్లో పడేసింటాడు మా నాన్న. అవునరా? ఎల్కేజీ కుర్రాళ్ళు కూడా ఈమెయిల్స్ పంపిస్తాను ఈ రోజుల్లో. నాకు తెలుసుగా, మనకి ఏది రాకపోతే చిరాక్, ఇంగ్లీష్ చిరాకు, కంప్యూటర్. జరిగింది తెలియ ఎలా సీరియస్ అయిపోతుందో చూడు. ఇంతకీ ఏం చేస్తున్నావురా? ఏం చెప్పమంటావు బావా, జీవితం సర్వనాశనం అయిపోయింది. ఏమైందా బాయ్? ఫస్ట్ నుంచి దుబాయ్ వెళ్తాను, దుబాయ్ వెళ్తాను చెప్తున్నాను కదా బావా. అందుకనే కదా దుబాయ్ జనం పిలిచాడు. ఆ పేరు ఒకటే మిగిలింది. దుబాయ్ వెళ్దాం అని మా అక్క దగ్గర అప్పు తీసుకున్నాను, ఇక్కడికి వస్తా ఏదో మోసం చేస్తాడు. ఇప్పుడు ఈ బీచ్ లో పావుబాజి వ్యాపారం చేసుకుంటున్నావు. నువ్వు మారలేదురా? నేను మారలేదు, నా పొజిషన్ మారలేదు. నువ్వేం వరి అవ్వకన్నయ్యా, నిన్ను దుబాయ్ పంపించే బాధ్యత మాది. ఓకే, అందుకే మా చెల్లి బంగారం అంటాను. మా సొంత అక్క డబ్బులు ఇచ్చిన కూడా ఎంతో తెలుసా, ఎక్స్ట్రా ఎంత ఇస్తా ఉంది అంటే వడ్డీ అనమాట. బంగారం మళ్ళీ ఏమైందిరా మొహం అలా పెట్టావు? నా గురించి నీకు తెలుసు కదా బాబా, మొదటి నుంచి అలా ఉండేవాడిను. వైజాగ్ లో ఎప్పుడు ఏ అమ్మాయితో ఎఫైర్ పెట్టుకోలేదు. ఏదో ఒకటి ఊరుగా ఊరు బొంబాయిలో ఒక అమ్మాయి సెట్ అయింది తెలుసా? ఇంకేంట్రా? ఏ లేదు, నేను కంప్యూటర్ ఇంజనీర్ అబద్ధం ఆడేశాను. ఇప్పుడు అమ్మాయి ఏమో ఇలా అర్థమైందిలే, నువ్వు పావుబాజీ కూడా తెలిసి పారిపోయినట్టుంది. ఇరా, ఇంకా నీకు నిజాలు అలవాటలేదా బాబా? హర్ట్ అయ్యావా? లేదు. తెలుసు, మీరు ఊరుకోండి. అన్నయ్య, నువ్వు మా లవ్ కి హెల్ప్ చేసావు, నీ లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. వాడు ఫ్రెండ్ కదరా,
పాస్పోర్ట్. డబ్బు కట్టి నన్ను దుబాయ్ పంపిస్తాను. నేను అక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించి సెటిల్ అయిపోయినానుకో, మీ అందరిని మనభై మన లాగేస్తాను రా. మరి రామకృష్ణ, మీ అందరిని తీసుకెళ్ళి రామకృష్ణ లవలేస్తాను రా. అక్కడ మనకు వంట మనిషి కావాలి కదా, అక్కడ పావు బాజీ. మీరు ఊరు వెళ్ళలేదా? నేను వెళ్ళమంటండి. నేనే నువ్వు వెళ్ళిపోయావని అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పారా? ఎందుకని? నీలాంటి అబద్ధాలు కొన్ని నుంచి మా మధు తప్పించడానికి. పదమది నువ్వు సీను, మీతో కొంచెం మాట్లాడాలి. నాకు తెలుసు మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అబద్ధం ఆడి బాబుజీ సెంటర్లో పనిచేస్తున్నాను కదా. చచ్చా, అదేం లేదు సీను. కష్టపడి ఏ పని చేసినా తప్పు లేదు. అయినా నేను కోపంగా వెళ్ళిపోయింది మీరు తాగి పడేసిన బాటిల్స్ చూసి. సారీ అండి. అవును, మీరు వచ్చిన పని ఏమైందండి? సీను, నేను ఊరు వచ్చింది మా అన్నయ్య కోసం. అన్నయ్య? తను ఇక్కడే ఓ కంపెనీలో వర్క్ చేసేవాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఆ కంపెనీ లేదు. నాకు తన్ని కలవడం చాలా ముఖ్యం సీను. మీరేం వరి అవ్వకండి, మీ అన్నయ్య ఫోటో ఉంటే ఇవ్వండి, నేను వెతికి పట్టుకుంటాను. థ్యాంక్ యూ సీను. మధు, ఉన్న ఒక ఫోటో ఇతనికి ఇచ్చేస్తే లైబ్రరీలో ఏమిస్తావు? అవును సీను, అన్నయ్య ఎక్కడున్న సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళే అలవాటు ఉంది, అందుకే ఈ ఫోటో అక్కడిచ్చి ప్రయత్నిస్తాను. నువ్వు చెప్పడం అయిపోయిందా? మాకు ఛాన్స్ ఇస్తావా? ఏం చెప్పరా, ఐ థింక్ యు షుడ్ టెల్ హిమ్. మీరే చెప్పండి. ఎవడో ఒకరు చెప్పండి రా. చెప్పండి. అబ్బావా, నువ్వు మామా పోతున్నావరా? అది న్యూస్ ఏంటి? ఇది న్యూస్? నా చిన్నప్పుడు బొమ్మలు అనేది తెప్పించేస్తాను. ఈ బంగారు చిన్న బంగారం. ఈ మేసాడు ఇంకా చిన్న మేసాడు. అరే బావా, ఇది మామూలు విషయం కాదు. పేపచ్చం చేసేద్దాం, చంపేద్దాం, అంతే. వేసుకో. మీరు దుబాయ్ ఇప్పుడు వెళ్తున్నారు? నిన్న మా చెల్లి డబ్బులు కట్టేసిందండి, 1 వీక్ వెళ్ళిపోతాను. మీ సిస్టర్ ఉన్నారు ఇక్కడ? సొంత చెల్లెలు కాకపోయినా అంతకంటే ఎక్కువ, మా ఫ్రెండ్ వైఫ్. నేను కూడా రేపు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఏంటలా చూస్తున్నారు? నేను వెళ్ళిపోతుంది ఈ ఊరికి దూరంగా, మీకు దూరంగా కాదు. రేపు స్టేషన్కి వస్తారు కదా. ఫ్యాంటాస్టిక్. బికాస్ ఆఫ్ యువర్ డిజైన్స్ ఆల్సో మన బ్రాండ్కి ఇంటర్నేషనల్ బ్రాండింగ్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఇదిగో మీరు అడిగిన అమౌంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవును సార్, ఎన్ని రోజులు అసలు తీసుకోకుండా ఇప్పుడు సడన్ గా మొత్తం అమౌంట్ తీసుకుంటున్నారు? నాన్నగారికి బ్యాంక్ లో లోన్ ఉంది. ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ ఇట్ ఆఫ్ సార్. ఓకే, కూల్ సార్. థ్యాంక్ యూ సార్. బై బై. థ్యాంక్ యూ సార్. చిక్రి, మనం చాలా షాపింగ్ చేయాలి. మాయ గారికి బట్టలు కొనాలి, మధు కోసం గోల్డ్ తీసుకోవాలి, ఇంకా పూజ పూజ పూజ. ఇవన్నీ ఓకే, నువ్వు ఇంకోసారి ఆలోచించుకో. నువ్వు మళ్ళీ రావటం, నాన్నగారు ఫీల్ అవటం అన్ని నీకు ఓకేనా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. చిక్రి, అప్పుడు మాయ గారు అలా అన్నందుకు నేనేం ఫీల్ అవ్వలేదు. ఐ కెన్ అండర్స్టాండ్. నిన్ను మీ చెల్లెల్ని చదివించడానికి ఆయన అప్పు చేశారు. నీ పెళ్లి చేస్తే వచ్చే డబ్బులతో అప్పు తీర్చేయచ్చు అనుకున్నారు, కుదరలేదు, అందుకే ఇలా మాట్లాడారు. అంతేకాని నా మీద ఏం కోపం లేదు. ఇన్నాళ్ళు మనం కష్టపడింది మీకోసం, మాయ గారు చేసిన అప్పు తీర్చడానికి. ఇప్పటికే నన్ను పెళ్లి చేసుకుని వాళ్ళకి దూరం అయ్యావు, ఈ గొడవలొద్దు, ప్లీజ్ మనం వెళ్ళిపోదాం. సరే, నువ్వు లగేజ్ ప్యాక్ చేస్తుండు, నేను లైబ్రరీకి వెళ్ళి బుక్స్ ఇచ్చేస్తా. చెక్కి, నేను కూడా వస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ ఆప్కే బుక్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, మేరా తస్వీర్ యహాన్ పర్ కల్ ఏక్ లడ్కి ఆయీ థీ,
ये फोटो यहाँ लगाने के लिए रिक्वेस्ट कर गई थी और एक लेटर भी आपके लिए छोड़ के गई। ప్రియమైన అన్నయ్య వదిలినకు మధు, నేను మీకోసం ముంబై వచ్చాను. ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని కలవలేకపోయాను అన్నయ్య. నాన్నకి యాక్సిడెంట్ అయింది, నడవలేకపోతున్నారు. అప్పుడు మీతో అలా బిహేవ్ చేసినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. నిన్ను వదిలిని చూడాలంటున్నారు అన్నయ్య. ప్లీజ్ తప్పకుండా వస్తావు కదూ, ఈ లెటర్ నీకు చేరుతుందని ఆశిస్తూ నీ చెల్లెలు మధు.